ఎగ్జామ్స్ అనేది ఇప్పుడు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కు అంటే బీటెక్ అడ్మిషన్స్ అయ్యేటప్పుడు అంటే ఎంసెట్ ఎగ్జామ్స్ అంటే కరోనా సాల్వ్ అయిపోయిన తర్వాత ఎంసెట్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాతనే అడ్మిషన్ స్టార్ట్ చేయమని అడుగుతున్నాడన్నా. అదే చెప్తాం అడ్మిషన్స్ కూడా కానీ అది కూడా అడ్డుకుంటాము, దానిపైన కూడా ఇస్తున్నాం కేసు. అదే అన్న, ఇప్పుడు బోర్డ్ ఎగ్జామ్స్ లోని అడ్మిషన్ తీసుకున్నారు అనుకోండి, సగం మంది బోర్డ్ ఎగ్జామ్స్ వదిలిపెట్టి ఎంసెట్ కి ప్రిపేర్ అయిన వాళ్ళు చాలా మంది అంతే ఉన్నారు. బోర్డ్ ఎగ్జామ్ అంటే ఖాళీ బట్టి కట్టి అక్కడ రాసి రావడం అంతే. పృథ్వీ ఒక నిమిషము, నేను కూడా ఎంసెట్ రాసిన, నేను కూడా ఒక మెడికల్ స్టూడెంట్ నే. కాకపోతే ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో నువ్వు అనేది కరెక్టే, ఎంసెట్ కి ప్రిపేర్ అవుతారని ఎంసెట్ వెయిటేజ్ ప్రకారం ఇవ్వాలని చెప్పి నువ్వు అంటున్నావు, అదేనా? అవునన్నా. కాకపోతే ఇప్పుడు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ చేసేస్తాము అంటే ఎంసెట్ పెడతాము అని అంటే ఎంసెట్ లైఫ్ ఇంపార్టెంటా, ఎంసెట్ ఎగ్జామ్ ఇంపార్టెంటా? ఎంసెట్ అంటే లైఫ్ ఇంపార్టెంట్, కానీ ఎంసెట్ ఇప్పుడు వద్దు. ఐపి బేస్డ్ లో మాకు అడ్మిషన్ తీసుకుంటే మా అందరి లైఫ్ లాస్ అయినట్టుగా. అదే నేను ఇప్పుడు ఇప్పుడు పెట్టండి అనట్లేదు. అదేంటి, కాలేజెస్ స్టార్ట్ అయ్యే టైంలో లేదంటే కరోనా తగ్గినాక సెట్ ఎగ్జామ్స్ పెట్టి అడ్మిషన్ తీసుకోవాలి అంటున్నా. కరెక్టే, కరోనా నీకు సెట్ ఎగ్జామ్స్ ఎట్లుంటది తెలుసా ప్రొసీజర్? అది ఆల్రెడీ నీకు సెంట్రల్ గవర్నమెంట్ ఆగస్ట్ 17th డేట్ అనౌన్స్ చేసింది. ఓకే, నెక్స్ట్ అకాడమిక్ స్టార్ట్ అయ్యేది ఇప్పుడు. అయితే మనం అందరికి ఎగ్జామ్స్ పెట్టామని ఫైట్ చేయాలి. ఒకరికి ఎగ్జామ్స్ పెట్టి ఒకరికి ఎగ్జామ్ ఇప్పుడు మనం పెట్టే సింపుల్, కరోనాని మీరు నివారించలేకపోయిన వాటి ఎగ్జామ్స్ పెట్టొద్దు అని అంటున్నాం. ఓకే అన్న, ఇప్పుడు మనం ఎగ్జామ్స్ పెట్టాలి అన్నాం అనుకో, అందరు కూడా పెడతామంటారు, ఆన్లైన్ ఆఫ్లైన్ ఆ క్లారిటీ మనం అన్నామంటే మన అందరికి పెడతారు. ఒకరికి పెట్టి ఒకరికి పెట్టొద్దని మనం అన్నికి రాదు, ఎందుకు వాళ్ళకైతే కరోనా వస్తుంది వీళ్ళకైతే రాదని మనం అడిగిన క్వశ్చన్ వాళ్ళు అడుగుతారు. అండ్ ఒకటి నేను యాక్సెప్ట్ చేస్తా, ప్రాబ్లం అయితే స్టూడెంట్స్ ఎంసెట్ బేస్డ్ పైన కాదంటే, కాకపోతే దాని ఆల్టర్నేటివ్ బేస్ మనం ఆలోచించుకొని చెప్పాలి. కానీ మనం పెట్టమని అన్నామనుకో, ఋత్విక్ ఎగ్జామ్ ఇస్ ఇంపార్టెంట్ నేను ఒప్పుకుంటాను, కష్టపడి సంవత్సరం చదువుకుంటావు, కానీ కరోనా అనే రోగం వచ్చి కాందేమని అయిందనుకో, మన మనకేం కాదు మన ఇంట్లోకి ఏమైనా అయిందనుకో, జీవితాంతం మనం డిపెండ్ అయ్యాం. హలో అన్న, నాకు వచ్చింది, నా నుంచి మా ఇంట్లో అందరికి వచ్చింది, మా తమ్మునికి వచ్చింది.